ఎందుకంటే ఒక మంచి అటాచ్మెంట్ నాకు రామకృష్ణన్కి ఇప్పుడే కాదు నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా అన్ని రకాలుగా కూడా అండగా రాజకీయాలలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని మెళికోలు నేర్చుకుంటూ ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మేము అందరం పార్లమెంట్కి వెళ్ళాం ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఎంత నిక్కచ్చిగా ఎంత ఖచ్చిగా ఉండాలి అని చెప్పేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మేమందరం లోపలికి వెళ్తే ఒక దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు పోయాం కొంతమంది తెలుగుదేశం ఎంపీలు అడుగుచూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు పోయి పలకరించారు ఒక అడుగు సరే ఉన్నారు కదా ఏమో అనుకున్నట్టు నేను అయ్యిపోతున్నాను రామకృష్ణాడు అన్న ఇద్దరం పోతుంటే చిచి వాళ్ళతో ఏంది మనం పోయేది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి అంత నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారికి లైన్ గీసే వ్యక్తి రామకృష్ణ అంటే అని చెప్పి అప్పటి నుంచి నాకు ఒకటి నిజమే కదా వాళ్ళు మన గురించి అంటే అంత పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న అభిమానం ఒక నిక్కచ్చిగా అంత ఇదిగా ఉంటాడు కాబట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్నిటికీ అన్నిటికీ యునానిమస్ చేయగలిగిన సత్తా దమ్మున్న నాయకుడు మీ శాసనసభ్యుడు రామకృష్ణ నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చిన్న విషయం కాదు అన్నిటికీ అడిగాను ఏనా ఒకటేదో మిగిలింది అంటే దిష్టి చుక్కలాగా ఒకటి ఉండాలి అని చెప్పి ఒక ఎంపీటీసీనో నాకు తెలిసి ఏదో ఒకటి మాత్రమే మిగిలిచి మొత్తం నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడా లేదు అంతే అంత పట్టున్న నాయకుడిగా మీ ఆశీస్సులు మీ దీవెనలతో ఈరోజు రామకృష్ణన్నని మీ గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గం పల్నాడు ఎందుకంటే పల్నాడు అంటేనే ఇందాక అందరూ చెప్పినట్టు పౌరుషాల గడ్డ ఆ పౌరుషం ఎలా ఉంటుందని కూడా అందరికీ కూడా తెలుగుదేశం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తే ఏ విధంగా పరుగులు తీశారన్నది కూడా రాష్ట్రం అంతా కూడా చూసింది వాళ్ళు కారులో ఎక్కి కారులో ఎక్కి పోలీస్ జీప్ ఎక్కి పారిపోతుంటే ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పరుగులు తీసామని ఆయనతో నీ చెల్లి తాలిబొట్టు చాలా గట్టిదంటే లేదు నీ చెల్లి తాలిబొట్టు చాలా గట్టిదంటే మాట్లాడుకొని ఈ నియోజకవర్గం నుంచి వదిలి పారిపోయారంటే ఎంత భయం మీరు చూపించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్న దానికి అది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఎంపీ కృష్ణన్న చాలా అంటే మా ఇద్దరికి కూడా ఏజ్ అనేది కూడా ఇంచుమించు ఒకటే కాబట్టి ఒక మంచి అటాచ్మెంట్తో నేను కానీ కృష్ణన్న కానీ ఎప్పుడు కూడా దాదాపు ఎక్కువ ఫ్రీక్వెంట్ కూడా మాట్లాడుకోవటం కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి మీకు పార్లమెంట్ సభ్యుడిగా రావటం చాలా ఒక ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక ఇది తీసుకొచ్చే దాంట్లో ముందుంటాడు చూసేదానికి ఒక ఇదిగా ఉంటాడు కానీ చాలా గెట్టోడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ సామాజిక యాత్ర రాష్ట్రం అంతా కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వేసిన పెద్దపీట ఈ రోజు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు మంత్రి పదవుల్లో దాదాపు అర్ధ శాతం పైగా మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి యాభై ఆరు బీసీ కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బీసీలంటే వెన్నెముక లాగా ఈ రోజు ముందుండి తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా బస్ యాత్ర చేస్తా ఉంటే మేమందరం కూడా అనుకున్నాం ఈ రోజు మేమందరం కూడా మమ్మల్ని అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్మంటా ఉన్నాడు మమ్మల్ని చూసి కానీ ఏముంటా అనుకున్నాం కానీ ఈ యాత్ర మొదలైన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో చూస్తున్న స్పందన ఈ రోజు ఏ ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల ఈ యాత్రకి శాసనసభ్యులు కానీ దగ్గర నుంచి ఈ రోజు తండోపు తండాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దీవించే కార్యక్రమం చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు రేపు టిడిపి పార్టీని బొంద పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నారు సోదరులారా ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత నలభై సంవత్సరాల మీ పార్టీ మీ అధికారంలో దీంట్లో దాదాపు పంతొమ్మిదో ఇరవై సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఇరవై సంవత్సరాల అధికారంలో మేమే బీసీలకు న్యాయం చేశాం మేమే బీసీలకి న్యాయం చేశాము చెప్పుకుంటున్నాం మీరు సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ఇరవై సంవత్సరాల్లో ఎంత మంది సభ్యుల్ని మీరు బీసీలు చేశారని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరంలో ఎనిమిది రాజ్యసభలు వస్తే నలుగురిని బీసీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇద్దరు ఒకరు యాదవ సమాజ వర్గానికి సంబంధించి అయితే ఒక కురువు అయితే ఒక మత్స్యకారు అయితే ఒకరి సెట్ నుంచి నలుగురిని రాజ్యసభలు చేయటమే కాకుండా దాదాపు ఈరోజు చూస్తే నలుగురు ఉప ముఖ్యమంత్రులు మన ముందే ఉన్నాడు ఒక ఉప ముఖ్యమంత్రి మన మైనారిటీ సభ్యులు అంజద్ బాషాన్ అయితే ఒక ఎస్సీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఎస్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఒక బీసీ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్న పదవులు ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా బీసీలు అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు ఒకప్పుడు పదవులు ఇచ్చారంటే ఇచ్చారు తప్ప వాళ్ళకి పెద్ద పవర్ ఉండేది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కానీ ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆసక్తులు ఏ విధంగా తన మనుషుల్ని తన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పదవులు ఇచ్చాడో వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటాడో అని చెప్పేదానికి మీ ముందున్న మీ అనిల్ కుమార్ యాదవే అని చెప్పి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు సోదరులారా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీగా నాకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవ్వటమే కాకుండా ఏదో ఒక మూలన చిన్న పదవే కాదు సాక్షాత్తు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక పెద్ద పదవిని నాకు ఇచ్చిన చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నా ద్వారా నెల్లూరు జిల్లాలో ఒక బీసీకి ఒక మంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు మీ అందరికీ కూడా తెలుసు నాకు కొంచెం అందరు కూడా ఎవరైనా చెప్పినా ఒకటే చెప్తారు మూర్ఖంగా ఉంటాడు మొండిగా ఉంటాడు గట్టిగా మాట్లాడతాడు అని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా నా మీదే పోయి ఎన్ని సాడీలు చెప్పినా అనిల్గా ఇట్టుంటాడు అట్టుంటాడు ఉంటాడు ఇట్టు చెప్పిన అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడుకునే తీరు మమ్మల్ని దగ్గర చేర్చుకునే తీరు ఒకటే అనిపిస్తుంది మా అందరికీ కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకు తెలియదు కానీ ఇట్లాంటి నాయకుడి కింద పని చేస్తున్నామని చెప్పి గొప్పగా గర్వంగా చెప్పి హీరో తెలియజేస్తాను సోదరులారా ఈ మాట ఈ మాట ముఖస్థుతి కోసం చెప్పట్ల గుండె లోతులోంచి అయ్యప్ప మాల వేసుకొని ఉన్నాను సోదరులారా ఆ నాయకుడి దగ్గర పనిచేసే దానికి ఆ భగవంతుడు ఏ జన్మలో నా తల్లిదండ్రులు ఏమి ఇది పుణ్యం చేసుకున్నారో నా లాంటి వాడికి అతని దగ్గర పనిచేసే అవకాశం ఎందుకంటే నాకు తెలుసు మా జిల్లాలో కాని పక్కన గానీ ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయో ఎప్పుడు ఎవరైనా ఏమన్నా చెప్పారా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఒక భయంతో ఉంటుంది ఏమన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమన్నా అంటాడా కానీ కానీ పన్నెండు సంవత్సరాలలో ఆ భగవంతుడు ఆశీస్సులతో ఏ రోజు కూడా ఒక పల్లెంతు మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనలేదు అంటే ఏ విధంగా కాపాడుకుంటాడు తన మనుషుల్ని అని చెప్పి మీ అందరికీ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా చూదలరా కాబట్టి ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనం చేయాల్సిందల్ల ఒకటే ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఎన్ని ఎంతమంది ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని అని అనుకున్నా మనకి పదవులు ఇచ్చే దాంట్లో మనకి అవకాశాలు ఇచ్చే దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయ్యారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి అర్ధ శాతం పైగా ఈ రోజు పదవులంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తానని ఈ ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు బీసీలైనా ముఖ్యమంత్రులు ఉన్నారు మైనార్టీలైనా ముఖ్యమంత్రులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలైనా ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి లాగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పే ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా